ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎవరికి కూడా అంతగా పర్ఫెక్ట్ గా అర్థం కావు. క్షణక్షణం ఒక యుద్ధం మాదిరిగా అందులో జరిగే మార్పులు ఆ మాదిరిగా ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తికమక పుట్టిస్తున్న రాజకీయం గురించి ఒకసారి చర్చిద్దాం. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఒంటరి కాబోతుందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎన్డీఏ వ్యూహం ఏంటి? దేశంలో జరిగే కూటమిలు ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగే కూటమి ఒక ఎత్తు అన్నట్లుగా తయారైంది ప్రస్తుత వ్యవహారం. ఎందుకంటే రాష్ట్రంలో మూడు కీలక పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన మూడు కూడా ఎన్డీఏ కూటమి వైపు ఆసక్తి చూపిస్తున్న పార్టీలే. కానీ 38 పార్టీల కూటమిగా ఉన్న ఎన్డీఏలో కేవలం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడంతో అసలు మోదీ సర్కార్ వ్యూహం ఏంటి అనే అంతా కూడా అయోమయంలో పడ్డారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనలో వైఎస్ఆర్సీపీ కేవలం రాష్ట్ర శ్రేయస్సు గురించే కేంద్రంకు మద్దతుగా నిలబడుతుంది. ఎన్డీఏలోకి నేరుగా అమిత్ షా మోదీ గారు ఆహ్వానించిన జగన్ చిరునవ్వుతో రిజెక్ట్ చేసేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక బీజేపీ అంటే వంగి దండాలు పెట్టే వాళ్ళలో టీడీపీ, జనసేన ప్రముఖంగా ఉంది. పవన్ కళ్యాణ్ తమ పార్టీ అయిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేస్తామని చెప్పి చాలా సందర్భాలు గడిచాయి. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ వైఖరి అలా కనిపించడం లేదు. అసలు మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్ నుండి ఎంతో సహకారం పొందుతున్న బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ కోసమే అలా చేస్తుందా? ఆ ప్రశ్న స్పష్టంగా వినిపిస్తుంది ఎప్పటి నుంచో. మరోవైపు 2014 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి చేసిన వెన్నుపోటుకి ప్రతీకారమా అన్న ప్రశ్న కూడా వెలుగులోకి వస్తుంది. ఇక 2014 తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. పొత్తు నేపథ్యంలో బీజేపీకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండగా ఓడిపోయే చోట పురంధేశ్వరి గారికి టికెట్ ఇచ్చి మోసం చేశారు అన్న భావన కూడా బీజేపీలో బలంగా వినిపిస్తున్నమాట. ఇందువలనే ఇప్పుడు బీజేపీది ఈ వైఖరి ఉన్నట్లుగా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా కేంద్రం వెళ్తున్న దారి అయితే పర్ఫెక్ట్గానే ఉంది. టీడీపీని ఈసారి దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేశారు. కేవలం మిత్రపక్షంగా ఉన్న జనసేనతోనే మా ప్రయాణం అని కూడా వాళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ జగన్ పతనం చూడాలి అంటే అది తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే సాధ్యమన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. కానీ బీజేపీ ముఖ్యమంత్రి జగన్పై ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన వ్యతిరేకతను వాడుకొని పవన్ను తమ అదుపులోకి పెట్టుకొని టీడీపీ నుంచి దూరం చేయాలి అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. ఎన్డీఏతో జరిగిన మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కూటమి గురించి ఏమీ మాట్లాడట్లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి గారు సైతం పవన్ కళ్యాణ్తో కూటమి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు గురించి ఆమె కూడా సైలెంట్గానే ఉంటుంది, కూటమికి అంగీకరించట్లేదు. ఇది ఇలానే నడిస్తే గనక ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయవలసి రావచ్చు. అదే జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావు. కనీసం గతంలో వచ్చిన మాదిరిగా 23 సీట్లో 24 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా టీడీపీ విఫలం చెందుతుంది ఒకవేళ ఒంటరిగా పోతే. దేశ రాజకీయాలైనా అర్థమవుతాయేమో కానీ ఏపీలో కూటమి పరిస్థితి అర్థం కావట్లేదు అని చాలామంది తలపట్టుకుంటున్నారు. ఇక్కడ ఒకటి స్పష్టంగా కనబడుతుంది, ముఖ్యమంత్రి జగన్కు కేంద్రం ఇస్తున్న బాధ్యత బరువు అలాగే రెస్పెక్ట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదడిగినా రాష్ట్ర శ్రేయస్సు గురించి కేంద్రం గుడ్ న్యూసే చెబుతుంది, మొండి చేయి చూపట్లేదు అన్నది చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదడిగినా వాటికి తక్షణమే కాస్తో కూస్తో డేస్ అటీట్ అయినప్పటికీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది, లబ్ధైతే చేకూరుతుంది రాష్ట్రానికి. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రభుత్వ తరపు నుంచి మద్దతు ఇవ్వాల్సిన సమయంలో పర్ఫెక్ట్గా ప్రతిపక్షాలను కాదని ప్రత్యర్థులను పక్కన పెట్టి తన వైఖరి బీజేపీకే అంటూ స్పష్టంగా జగన్ సైతం బీజేపీకి జయకొడుతున్నాడు. అందుకు ఉదాహరణ ఇటీవల పార్లమెంట్ సాక్షిగా తాజాగా మోదీ సర్కార్ తెచ్చిన బిల్లును వైసీపీ క్లియర్ కట్గా ఆమోదించడమే. అందుకే జగన్ బీజేపీ వైపున డైరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళ మద్దతు అయితే కోరుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యతిరేకత తేవాలి అది రాజకీయంగా అని ఆలోచన కేంద్రం ఉన్నప్పటికీ జగన్పై మంచి అభిప్రాయంతోనే కేంద్రం అడుగులు వేస్తుంది పైన అనేది క్లియర్గా తెలుస్తుంది.